కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం. కడప జిల్లా కోనసీమగా ఈ నియోజకవర్గానికి పేరుంది. అంటే నిజానికి అభివృద్ధిలో కూడా ముందుండాలి. మరి మైదుకూరులో ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి? మైదుకూరు నియోజకవర్గానికి నీటి సమస్య ఉందా? ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఎమ్మెల్యే రఘురామిరెడ్డి చేస్తుందేమిటి? తనకు ఓట్లేసి గెలిపించిన ప్రజలు ఎమ్మెల్యే పనితీరుకు వేస్తున్న మార్కులెన్ని? ఇక్కడి పంటల్లో ప్రముఖంగా పేరుగాంచిన కేపీ ఉల్లి రైతుల లాభాల బాటలో నడుస్తున్నారా? ఆ వివరాలేంటో చూద్దాం. 1955లో ఏర్పాటైంది కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం. మైదుకూరు మున్సిపాలిటీ రూరల్ ఖాసీపేట దువ్వూరు పాపాడు బ్రహ్మంగారి మఠం మండలాలు ఈ సెగ్మెంట్ లో ఉన్నాయి. ఇక్కడ మొదటి నుంచి రెడ్డి సామాజిక వర్గానిదే ఆధిపత్యం. ఇక్కడ ఓటర్ల సంఖ్య 177,000 మంది. ఇక్కడ ఇప్పటి వరకు 12 సార్లు ఎన్నికలు జరిగితే 7 సార్లు కాంగ్రెసే విజయం సాధించింది. ఇక్కడ నుండి 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు డిఎల్ రవీంద్రారెడ్డి. సిట్టింగ్ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి 2 సార్లు ఇక్కడ నుండి విజయం సాధించారు. ఎక్కువగా వీరిద్దరి మధ్య పోటీ ఉంటుంది. 2014 ఎన్నికల్లో వైసీపీ నుండి పోటీ చేసి మరీ సాధించారు రఘురామిరెడ్డి. కేసీ కెనాల్, తెలుగు గంగ ప్రాజెక్టుల ద్వారా ఈ ఏరియాలో 2 లక్షల ఎకరాల వరకు సాగవుతాయి. ఇక్కడ వరి, పసుపు, చెరుకు, ఉల్లి ఎక్కువగా సాగవుతాయి. ఎక్స్పోర్ట్ క్వాలిటీ కేపీ ఉల్లి ఇక్కడ ఎక్కువగా సాగవుతుంది. ఇక్కడి నుండే అనేక ప్రాంతాలకు ఎగుమతి కూడా అవుతుంది. కానీ ప్రస్తుతం ఈ కేపీ ఉల్లి సాగు చేయాలంటేనే భయపడుతున్నారు రైతులు. కేపీ ఉల్లికి మద్దతు ధర లేక వ్యాపారం గిట్టుబాటు కాక రైతులు కూరుకుపోతున్నారు. పండిన పంటలు గిట్టుబాటు ధర వచ్చినప్పుడు అమ్ముకుందామంటే కోల్డ్ స్టోరేజీల సదుపాయం కూడా లేదు. ఇక చాలా మంది రైతులదైతే ఆత్మహత్యలే శరణ్యం అనే పరిస్థితి. కనీసం మార్కెట్ యార్డులు కూడా లేకపోవడంతో రైతులకు ప్రతి ఏటా ఇబ్బందులే. 3 ఏళ్లుగా కనీసం సాగునీరు కూడా పూర్తిగా లభించక వ్యవసాయమే దండుగా అనే నిర్ణయానికొస్తున్నారు రైతులు. ఇక్కడ చాలా మంది ప్రజలకు వ్యవసాయం, పాడి పరిశ్రమలే ఆధారం. శ్రీశైలం ప్రాజెక్టులో తగినంత నీరున్నా వెలిగోడు ప్రాజెక్టు ఆధునీకరణ జరగక పొలానికి నీళ్లు అందే పరిస్థితే లేదు. అటు శ్రీశైలం ప్రాజెక్టులో 20 TMC నీటిని తెలుగు గంగకి మళ్లించే ఛాన్స్ ఉన్నా కేవలం రాజకీయ కారణాలతో పనులు జరగక నియోజకవర్గ ప్రజలను నీళ్ల సమస్య వెంటాడుతోంది. ఈ ఖరీఫ్ లో వర్షాలు లేక ప్రాజెక్టుల నుంచి నీళ్లు రాక రైతులు పంటలు వెయ్యలేక లబోదిబోమంటున్నారు. మైదుకూరు మున్సిపాలిటీలో సమస్యలు నిత్యం తాండవం చేస్తూ ఉంటాయి. రోడ్లే పందులకు నివాస ప్రాంతాలు. పందుల భయానికి ఇంట్లోంచి అడుగు తీసి బయట పెట్టాలంటేనే భయపడుతున్నారు ఇక్కడి ప్రజలు. వీటి వలన ఇక్కడి ప్రజలకు అనేక వ్యాధులు కూడా వ్యాపిస్తున్నాయని చెబుతున్నారు. గుంతలు పడిన రోడ్లు, అస్తవ్యస్తంగా డ్రైనేజీలు, వీటికి తోడు విపరీతమైన ట్రాఫిక్ సమస్య. వీటన్నింటి గురించి ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా పెడచెవిన పెడుతున్నారు తప్ప సమస్యలను పరిష్కరించడం లేదు. బ్రహ్మంగారి మఠం కూడా ఈ నియోజకవర్గంలోనే ఉంది. కానీ ఇప్పటికీ అభివృద్ధి మాత్రం నోచుకోలేకపోతోంది. ఈ ప్రాంతం పనిపెంట కళాకారులకు ప్రసిద్ధి. రాగి, ఇత్తడితో ఎన్నో అద్భుతమైన కళారూపాలు చేయగల నైపుణ్యం వీరి సొంతం. ఇప్పటికీ వారు తమ కులవృత్తి మీదే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. కానీ వారికి సరైన ప్రచారం, ప్రోత్సాహం లేక తమ కళ కూడా అంతరించిపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కళాకారులు. ఎమ్మెల్యే రఘురామిరెడ్డి మాత్రం తను చేయగలిగినంత ప్రయత్నం చేస్తున్నానని, అభివృద్ధే తన లక్ష్యమని అంటున్నారు. ఇక నియోజకవర్గ ప్రజలకు నీరందించేందుకు తాను పాదయాత్ర చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదని అంటున్నారు. టీడీపీ ఇన్ఛార్జ్ పుట్టా సుధాకర్ నీరు చెట్లు పేర్లతో నిధులు దోచుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. అటు టీడీపీ వారు మాత్రం ఎంత ప్రతిపక్షంలో ఉన్నా తనకంటూ ఎమ్మెల్యేకి కొన్ని పవర్స్ ఉంటాయని కూడా, ఆయన నియోజకవర్గ అభివృద్ధికి ఉపయోగపడతాయని సలహా ఇస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నాం గనుకే నిధులు రావు అనేది కుంటి సాకని ఆరోపిస్తున్నారు. ఇప్పటి వరకు చాలా వరకు అభివృద్ధి తమ వల్లే సాధ్యమైందని, మరికొద్ది రోజుల్లోనే సిమెంటు రోడ్లు వేయిస్తున్నామని చెబుతున్నారు. రైతులకు మేలు చేసేందుకు మార్కెట్ యార్డు కూడా ఏర్పాటు చేస్తామని అంటున్నారు. ఈసారి మాత్రం ఇక్కడ మంచినీళ్ల సమస్య తీర్చిన వాళ్లకే తాము పట్టం కడతామని కరాఖండిగా చెబుతున్నారు.